అవన్నీ వివరాలు నీకు తెలుసు కాబట్టి ఆ మోటల్ సంగతి నువ్వు మాట్లాడుతున్నావు పెద్ద. ఏంది పెద్ద అయ్యే సరైన మోటల్ ఏమి అంటావా? అంటే మోటల్ సరైనయే, కానీ చూస్తా ఉంటే ఇది సంవత్సరం పొడుగునా వేసుకుంటూ పోయినా వేసుకుంటూ పోయినా సరిపెట్టున్నాయి నీకు. ఏందో వేసుకురా అంటే ఆ పిల్లగాడు ఏడగనుకున్నాడో ఏందో ఈ మూటలు అన్ని వేసుకొచ్చాడు పెద్దయ్య. అంటే ఇప్పుడు పంటల్లో మొత్తం పంట అంతర్లకి సరిపోయేంత తెచ్చుకున్నారంట? తెచ్చేసి పడేశాడు. నేను అదే చెప్పిన, ఒకసారి పెద్ద ఆయన కనుక్కుని తెస్తే బాగుండేది కదా అంటే, లేదమ్మా ఆ షాపు దగ్గర ఒక ఆయన కలిసిండు ఆయన చెప్తే తీసుకొచ్చినా అంటున్నాడు. మరి ఆ మోటల్ సంగతి ఏందంటావు పెద్దయ్య? ఏముంది, ఎరువు మందులు బాగా దండిగా వనుకొచ్చినాడు. దండి కంటే ముందు ఈ గ్లాస్ మజ్జిగ తాగు. మజ్జిగ అయితే చల్లగా ఉన్నాయి, కానీ ఆ ఎరువు మూటలు ఖరీదు మటుకు బాగా దండిగా కనిపిస్తాను నాకు. ఎరువు మూటలు అంటే మరి దండి దండిగానే తెచ్చాడు. నాకు కూడా గుండి గుబేలం అనే, ఎన్ని పైసలు పెట్టాడో ఏందోనని. అంటే నేననేది ఏంటంటే, మనం వేసుకునే పంటలా సరే వరేస్తాం, కొంత ఆముదం వేస్తాము, ఇడిపోతే జొన్న వేస్తాము, ఇంకా కాస్త కోస్తే పత్తి వేస్తాం. ఈ మధ్య నేను ఈ సంవత్సరం ఈ ఏరుశనగ కూడా వేద్దాం అనుకుంటున్నా పెద్దయ్య. సరే, ఏరుశనగ వేసినా కూడా ఎంత ఎక్కువ ఏం అవసరం రాదు. ఇంకొకటి ఏంటంటే, మరి ఎక్కువ మూటలన్నీ అయ్యే వేస్తుంది, మనము వేసేటువంటి ఎరువు మూటలు కూడా మరి పంట వేసిన తర్వాత కూడా వేయటానికి తెచ్చినాడా మీకు? ఏ లెక్కన తెచ్చిందో ఏమో తెలియదు, కానీ మూటలు అయితే దండి తెచ్చాడు పెద్దయ్య, అందుకే తెచ్చినాడు. పంట తర్వాత కూడా పనికి వస్తాయి అంటాడేంది పెద్దయ్య? అవి కూడా అదే మనోళ్ళు చేసేటువంటి పొరపాటు అదే. అంటే? అంటే మామూలుగా మనోళ్ళు ఈ యూరియా ఎరువులు తెస్తారు, ఏమి పొటాష్ ఎరువులు తెస్తారు, దాంతో పాటుగా కాంప్లెక్స్ ఎరువులు డిఏపి కానీ లేకపోతే ఇక్కడ 14-35-14 కానీ 3-17 కానీ రకరకాల కాంప్లెక్స్ తెస్తారు. అదొకటి ఏదో సూపర్ కూడా తీసుకొచ్చాడు కదా పెద్దయ్య? సూపర్ కూడా తెచ్చుకున్నారు. అదే నేనేది, ఇటు పక్క సూపర్ తెస్తే అటు పక్క కాంప్లెక్స్ తెస్తే, అంటే రెండు వేయటానికి లేదా? వేయటానికి అంటే మనకి నత్రజని సంబంధించి యూరియా తెచ్చా, మరి భాస్వరం సంబంధించి సూపర్ తెచ్చా, పొటాష్ సంబంధించి మిరిట్ ఆఫ్ పొటాష్ తెచ్చా, ఇవన్నిటితో పాటుగా మళ్ళీ కాంప్లెక్స్ ఎరువులు తెచ్చా. అంటే ఆటికి వీటికి ఏం పెద్ద తేడా? తేడా ఏంటంటే, ఇప్పుడు మామూలుగా యూరియాలో ఒక రకమైన పోషకం ఉంటది, సూపర్ లో కూడా ఒక రకమైన పోషకం ఉంటది, ఇక మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లో ఒక రకమైన పోషకం ఉంటది. కానీ ఈ కాంప్లెక్స్ ఎరువులు చూసావు, డిఏపి అని లేకపోతే 3-17 అని, ఎన్నిటిలో ఒకటి కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి. అయితే మంచిదే కదా పెద్దయ్య? మంచిదే, కాకపోతే ఎప్పుడైనా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఆకలేసినప్పుడు అన్నం తింటే బాగుంటదా? పొట్ట నిండుగా ఉన్నా సరే తిను 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 అని పెడితే బాగుంటదా? అట్ట బాగుంటది పెద్దయ్య, పొట్ట నొప్పి వచ్చి వాంతులు అయిపోవు. అట్టాగే మన భూమిలో కూడా మరి పోషకం ఉంది, నాకు అవసరం లేదు, అసలు ఈ సమయంలో నాకు ఆకలి వేయటం లేదు అని భూమి చెప్తున్నా మనం పై పైన వేస్తా ఉంటాం. అంటే ఎరువులు ఎప్పుడు వేయకూడదు అంటావా? కొన్ని రకాల ఎరువులు కొన్నిసార్లు వేసుకోవాలా. ఇప్పుడు నత్రజని ఉంది, ఇది పంట మీద నేలలో ఉన్న తడిని బట్టి కానీ లేకపోతే నువ్వు తడి ఇవ్వగలిగితే 2-3 తూలు వేస్తావు. ఏమి అంతే కదా. పొటాష్ అనుకో, 1 లేకపోతే 2 తూలు వేస్తావు. కానీ భాస్వరం అనేటువంటి పోషకం 1 తూరు వేయాలి. ఏదో భూమిలో వేస్తాం కదా పెద్దయ్య? వేస్తాం కదా, ఇక అని మన వాళ్ళు పై పాటుకు కూడా వేస్తా ఉంటారు. మళ్ళీ చల్లుతావు అనేది ఇచ్చాడంట పిల్లగాడు. అదే నేను చెప్పేది, ఇన్ని మూటలు ఉంటేనే అర్థం అది. పైపాటుగా ఎప్పుడు కూడా మనం భాస్వరం పోషకం ఇవ్వాల్సిన పని లేదు.